పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము కుందేలు యుక్తి అనే కథను విందాము ఒకరోజు సాయంత్రం దండివనం అనే అడవిలో ఆవురావురుమంటూ ఏవో దుంపల్ని తింటున్న ఓ కుందేల్ని ఆకలి మీద ఉన్న ఒక తోడేలు చూసింది ఆకలితో దుంపల్ని తింటున్న కుందేలు తోడేలను గమనించలేదు ఆ వేళ తను లేచిన వేళా విశేషం భలే బాగుందని అనుకుంటూ చప్పుడు చేయకుండా కుందేల్ని సమీపించి చటక్కున దాన్ని నోటగర్చుకొని పాడుకోసాగింది తోడేళ్ళు ఈ హఠాత్ ప్రణామానికి మొదట కుందేలు బెదిరిపోయింది అయినా చివరికి ఎలాగో ధైర్యం తెచ్చుకొని తన తెలివికి పెట్టి బిగ్గరగా నవ్వింది కుందేలు నవ్విని తాబే తోడేలు పట్టించుకోలేదు పరుగు ఆపనూ లేదు కుందేలు ఇక ఊరుకోలేక ఓసి పిచ్చి తో తోడేలు నిన్ను చూస్తుంటే నాకు ఒక పక్క నవ్వు వస్తోంది మరోవైపు జాలి గలుగుతోంది ఎందుకంటే నన్ను చంపి తిన్నవాళ్ళెవ్వరూ ఇంతవరకు బతికి బయటపడలేదు మరి కాసేపట్లో నీ గతి కూడా అంతే అన్నది మాటల్లో గంభీరత కనిపిస్తూ వెంటనే తోడేలు పరుగు ఆపి కుందేలను గబావాలన వదిలేసింది ఓసి పిచ్చి కుందేలా నిజానికి తెలివి తక్కువ దానివి నీవే ఎందుచేతనంటే నువ్వు ఈ సంగతి చెప్పకుండా ఉండి ఉంటే నేను నిన్ను చంపి తిన్నాక అనవసరంగా చచ్చి ఉందును నీవు అసలు సంగతి చెప్పడంతో నా ప్రాణాలు నిలబడ్డాయి అంటూ పక్కపక్క నవ్వింది తోడేలు తన తెలివికి ముడిసిపోతూ కుందేలు సమాధానం చెప్పకుండా ముసిముసిగా నవ్వుకుంటూ బతుకు జీవుడా అనుకుంటూ వాయువేగంతో అడవిలోకి పారిపోయింది